అవును, మీరు విన్నది నిజమే. 15 రోజుల వ్యవధిలోనే ఆ ఊరిలో 6 మృతి చెందారు. దీంతో తమ ఊరికి ఏదో కీడు వచ్చిందంటూ ఊరు ఖాళీ చేసి వెళ్లడానికి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఇంతకీ ఎక్కడ ఊరు? అసలు ఆ ఊళ్ళో ఏం జరిగింది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. రెండు సంవత్సరాల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు మండలంలోని రామానుజవరం గ్రామ పంచాయతీ పరిధిలో 70 కుటుంబాలు గ్రామాన్ని నిర్మించుకుని మల్లెపల్లిగా నామకరణం చేసుకుని నివసిస్తున్నారు. ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న గ్రామంలో ఒక్కసారిగా ఇంటికి ఒకరిద్దరు చొప్పున జ్వరాల బారిన పడ్డారు. ప్రతి ఒక్కరూ డెంగ్యూ మలేరియా వ్యాధులతో బాధపడుతూ 15 రోజుల వ్యవధిలోనే 6 మృతి చెందారు. దీంతో గ్రామస్తుల్లో భయాందోళన మొదలైంది. తమ ఊరికి ఏదో కీడు వచ్చిందని ఊరు ఖాళీ చేసి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. ఈ యొక్క జ్వరం నెల లోపల జ్వరాలు వచ్చినాయి. జ్వరాలు వచ్చి కడుపులు నొప్పి జ్వరం అంటాం, చనిపోవటం. ఇవాటికి 6 చనిపోయారు. చనిపోయారు కానీ అందరు ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. ప్రెస్ ద్వారాగా చెప్పినా కానీ వాళ్ళు వచ్చారు, వచ్చి క్యాంపు పెడతాం అది పెడతాం అని చెప్పారు. చూసారు, వెళ్ళిపోయారు. కానీ ఏ మాత్రలు మాత్రం మామూలుగా మాత్రలు ఇచ్చారు, ట్యాబ్లెట్లు, రక్త పరీక్ష లేదు, ఏం చేయలేదు. మలేరియా టెస్ట్ లేదాట, రక్త పరీక్ష లేదాట, డెంగ్యూకి లేదాట, ఏది చేయకుండా వాళ్ళ సైన్ వాళ్ళు చూసారు, వెళ్ళిపోయారు. వచ్చి అది జరిగింది. కొత్తమల్లిపల్లి గ్రామం అండి. కొద్దిగా ప్రభుత్వం భయపడతలకు గురి అవుతారు, అందరూ వలస పోయినట్టు పోతారు 10 మంది. మరోవైపు ఇంత జరుగుతున్నా తమ గ్రామాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదంటూ కొత్తమల్లేపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఒక్క వైద్యాధికారి కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ తమ గ్రామం వైపు రాలేదని వాపోతున్నారు. తామంతా రోజు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ప్రైవేట్ ఆసుపత్రి వైద్య ఖర్చులు భరించలేక ఆర్ఎంపీల వద్ద వైద్యం చేయించుకుంటున్నామంటున్నారు. ఈ గత 15 రోజుల నుంచి జ్వరాలు వస్తున్నాయి. మామూలుగా జ్వరం వస్తుంది, ఒక వాంతి విరోచనం అయ్యి హాస్పిటల్గా తీసుకుపోకముందు చనిపోతారు. ఇది మరి జబ్బు, మరి ఇంకేదన్నా దెయ్యమో భూతమో తెలియట్లేదు. జనాలందరూ భయాందోళన గురయ్యి భయపడి ఆడవాళ్ళు పిల్లల్ని చుట్టా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళకి చుట్టాల దగ్గర తీసుకెళ్తారు. ఆడవాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంతకట్ట మెరుగైన ఉద్యోగం ప్రతి ఒక్క ఇంటికి టెస్టులు చేసి మాకు జ్వరాలు ఎట్లా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, దాని గురించి ఆ నిర్ధారణ చేసి దానికి తగ్గ మందులు ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటాను అనుకుంటాను. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, వైద్యాధికారులు స్పందించి జ్వరంతో బాధపడుతున్న కొత్తమల్లేపల్లి గ్రామస్తులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుకుందాం.